రకరకాల వస్తువులు ఆశువుగా ఇస్తే వెంగుడిగూడెం మహారాజు గారి సభలు ఇంకా ఎన్నో చోట్ల వారు పర్యటించిన ప్రదేశం లేదు కాబట్టి ఇవాళ్టి సందర్భానికి తగిన పద్యం ఒకటి మనం పురస్కారం ఇస్తున్నాం. మహాగాయకుడు ఇవాళ ఆయన ఏ వేదిక మీద ఉన్నారో చూడండి. ఆకుపచ్చని తివాచీని ఇక్కడ పరిచారు. వెనకాల తెర మీద వార్షిక సంరంభం అంతా లేత ఎరుపు రంగులో రాశారు, రంగు వేశారు. సరిగ్గా ఈ వేదిక మీద బాలు గారు పాట పాడితే ఎలా ఉంటుందో ఊహించి కొప్పరపు కవులు పద్యం రాశారు. ఆశ్చర్యకరమైన విషయం, వారు బంగడిగూడెం సభలో శతావధానం చేస్తూ ఉండగా అయ్యా వసంత ఋతువు అండి, చెట్టు మీద చిలక మాట్లాడుతోంది, మీరు వర్ణన చేయండి అన్నారు. వారు ఊహించారు మా మనవడు ఒకడు ఉంటాడు, వాడు ఖచ్చితంగా అందరినీ గౌరవిస్తాడు, సాహిత్య సాంస్కృతిక రంగాలన్నింటినీ. ఒకనాటికి ఒక గాయకుడు నా వేదిక మీద సగౌరవంగా సత్కరింపబడతాడు కాబట్టి ఆ సందర్భాన్ని నేను ముందే చెప్పాలి అనుకున్నారో ఏమో కానీ పద్యం ఎలా దూకింది అంటే, పచ్చలను పద్మరాగము ప్రబలియున్న, పచ్చలను పద్మరాగము ప్రబలియున్న గద్యపై నుండి పాడెడి గాయకునటు. మామిడి చెట్టు మీద చిలక మాట్లాడుతుందట, అక్కడ అది ఎలా ఉంది అంటే, పచ్చలను పద్మరాగము ప్రబలియున్న గద్యపై నుండి పాడెడి గాయకునటు, ఆకులు చిగుళ్ళు గల మావి ఎందు నిలిచి, ఆకులు చిగుళ్ళు గల మావి ఎందు నిలిచి చిలువ ముల్చక పలిక నా చిలుక నేడు. ఇప్పుడు పాడుతూ ఉంటే ఎలా ఉందో అలా ఉందని వర్ణన చేశారండి వాళ్ళు. 2009లో ఇంత చక్కని సందర్భం ఉంటుందని బొప్పరపు కవులు ఊహించగలిగారు అంటే వారు కవులు కాదు, కేవలం ఋషులు. ఒక ఋషికి సాధ్యమవుతుంది. ఋషీణాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతి లౌకికానాం హి సాధూనాం అర్థం వాగను వర్తతి. మనకి మహర్షుడికి తేడా ఏమిటంటే, మనం మాట్లాడాలంటే 100 ఆలోచనలు చేస్తాం, ఏం మాట్లాడితే ఏం కొంపలంటుకుంటాయి, 100 కవితలు చూస్తాం, 100 పుస్తకాలు చదువుతాం, దానికోసం 100 గంటలు అభ్యాసం చేస్తాం, తీరా వచ్చి వేదిక మీద మళ్ళీ తెత్తెత్తే పెప్పెప్పే అంటాం. మనం మామూలు వాళ్ళం అంతే. దానికి మళ్ళీ 100 క్షమాపణ చెబుతాం, నాకు చెప్పలేదు, ముందు చెప్పలేదు, తర్వాత పిలిచారు, వెనకాల పిలిచారు, ఎన్ని చెబుతామో ఇంకా. కానీ మహర్షులు అలా ఉండరు, వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడతారు, అది నిజం అవుతుంది అంతే. ఋషీణాం పునరాజ్యానాం వాచం అర్థమును కావద్దు, వాళ్ళ వాక్కుని అర్థం అనుసరిస్తుందట ఋషికి, మనకి అర్థాన్ని వాక్ అనుసరిస్తుంది. అందుకే 100 అర్థాలు ఊహించుకుని మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఏమవుతుందా ఏమీ కదా, ఎదురుగా ఎవరున్నారు, ఎవరన్నా రాజకీయ నాయకులు ఉన్నారా లేదా, ఎంపీలు ఉన్నారా లేదా, ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా, ఇంత అలా ఆలోచన చేస్తాం. మనకు కావలసిన వాళ్ళు ఉన్నారా లేదా, ఎందుకంటే మనకు సన్మానం జరిగితే అందరూ ఉండాలి, అవమానం జరిగితే మనకు కావలసిన వాళ్ళు ఉండొచ్చు, ఈ రెండు ఉంటాయి మనం. కానీ ఋషులకు అవేం ఉండవు, ఏం జరిగింది ఎవరున్నారు పట్టించుకోరు వారు, మొత్తం సర్వం బ్రహ్మమయం. కొప్పరపు కవుల దృష్టి అటువంటిది, అటువంటి ఋషి దృష్టి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆనాడు ఆ కాలంలో ఆ సందర్భంలో ఎవరు అడిగితే చెప్పినటువంటి పద్యాలు ఇప్పటికీ అలా అందరినీ ఆనందింపజేస్తూ ఉన్నాయి.